జీ సెవెన్ సదస్సు ఈ సదస్సు ఇటలీలో పదమూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ జూన్ నెలలో జరగబోతోంది జీ సెవెన్ సదస్సుకి మోడీ గారు కూడా హాజరవబోతున్నారు ప్రత్యేకంగా మోడీ గారికి ఇన్విటేషన్ కూడా వచ్చింది ఈ సదస్సుకి ఈ సదస్సు అనేది జనరల్గా జీ సెవెన్ దేశాలు ఉంటాయి జీ సెవెన్ దేశాలంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఇండస్ట్రిలైజ్డ్ కంట్రీస్ అనమాట కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యూకే అండ్ యుఎస్ ఈ ఏడు కూడా జీ సెవెన్ దేశాలు ప్రత్యేకంగా ఈ జీ సెవెన్ సదస్సుకి ఇతర దేశాలను ఏ దేశాలైతే అభివృద్ధి చెందుతుంటాయో ఏ ఏ దేశాలైతే చాలా పవర్ఫుల్గా ఉంటాయో వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట ఇటలీ ఈ సంవత్సరం పన్నెండు దేశాలని ఐదు అంతర్జాతీయ సంస్థల్ని ఈ సదస్సుకు ఆహ్వానించింది దానిలో భాగంగా మోడీ గారికి కూడా ఆహ్వానం అందింది ఈసారి జీ సెవెన్ సదస్సు యొక్క ఫోకస్ దేని మీద ఉండబోతుంది మొదటిగా రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ మనం చూసాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది నిరంతరాయంగా కొనసాగుతోంది సో ప్రత్యేకంగా దీని గురించి చర్చించనున్నారు ముఖ్యంగా ఏ దేశం ఇంకో దేశాన్ని అటాక్ చేయకుండా ఒక రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ మీద ఒక ఆర్కిటెక్చర్ తేవాలని చెప్పి కూడా జీ సెవెన్ దేశాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఈసారి జీ సెవెన్ సదస్సులో ఏమి చర్చించబోతున్నారు జీ సెవెన్ దేని మీద ఫోకస్ చేయబోతుంది ముఖ్యంగా రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ని డిఫెండ్ చేస్తూ మనం చూసాం రష్యా ఉక్రెయిన్ వార్ రష్యా ఉక్రెయిన్ ఎలా అటాక్ చేస్తుంది రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వార్ జరుగుతుంది దీనిపైన కూడా జీ సెవెన్ ప్రత్యేకంగా చర్చించనుంది తర్వాత డెవలపింగ్ కంట్రీస్తో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో డెవలపింగ్ ఎకానమీస్ డెవలపింగ్ కంట్రీస్తో చర్చించడం భాగస్వామ్యం అవటం పర్టికులర్గా ఆఫ్రికా అండ్ ఇండో పసిఫిక్ రీజన్ ఆ తర్వాత మైగ్రేషన్ అనే అంశం మీద జీ సెవెన్ బాగా దృష్టి పెట్టబోతోంది మైగ్రేషన్ క్లైమేట్ ఎనర్జీ మరియు ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ అనమాట అండ్ అప్కమింగ్ ఎస్ఎన్టీ టాపిక్ మనందరూ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్గా యూరోపియన్ యూనియన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చింది ఏఐ యాక్ట్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించిన సేఫ్టీ మిగతా అంశాల మీద కూడా చర్చించనుంది గత సంవత్సరం జీ సెవెన్ సమ్మిట్ జపాన్లోని హిరోషిమాలో జరిగింది దానికి కూడా భారతదేశం తరఫున మోడీ గారు అటెండ్ అయ్యారు ఈసారి స్పెషల్గా అల్జీరియా ఇండియా అర్జెంటీనా బ్రెజిల్ ఈజిప్ట్ కెన్యా సౌత్ ఆఫ్రికా సౌదీ అరేబియా టునీషియా టర్కీ ఉక్రెయిన్ యుఏఈ వాటికన్ సిటీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అటెండ్ అవ్వబోతున్నాయి దాంతోపాటు ఆఫ్రికన్ యూనియన్ యాజ్ హోల్ జీ సెవెన్కి ఇన్విటేషన్ వచ్చింది ఆఫ్రికన్ యూనియన్ మనందరూ తెలుసు రీసెంట్గా జీ ట్వంటీలో కూడా జాయిన్ అయింది